ఒక తండ్రి అలాగే ఒక కుమారుడు ఇద్దరు ఒక మరి కొండగా మార్గంలో కొండగా ఉన్న ఆ మార్గంలో మరి కొండల గృహంగా ప్రయాణించే ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నారు ఇద్దరు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే ఆయన యొక్క కుమారుడైన ఈ చిన్నపిల్లవాడు మరి ఆ చిన్నపిల్లవాడు నడుచుకుంటూ వెళ్తున్నాడు ఆ తండ్రి గారితో పాటు ఆ తండ్రి గారి చేతిని పట్టుకొని ఉన్నాడు. సో కొంత మరి ఆ పిల్లవాడికి కూడా సుమారుగా 10 నుంచి 12 సంవత్సరాల వయసు ఉంటుంది. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఈ పిల్లవాడు మరి ఏమన్నాడంటే ఒరి అన్నాడు. ఒరి అనే శబ్దము విన్నప్పుడు ఎప్పుడైతే తను అరిచాడో తన నోరుతో వెంటనే ఒక శబ్దం కూడా ఉరి అని వినబడింది. ఆ తరువాత మరీ కొంతసేపు ఆగిన తర్వాత మంచివాడ అని అరిచాడు. సో మంచివాడ అరిచిన తర్వాత మరలా ఆ కొండ నుంచి మంచివాడ అనే శబ్దం వచ్చింది. ఆ తరువాత పిల్లవాడు ఇంకొక మాట అన్నాడు, నీవు మంచివాడివి కాదు అని మరలా ఇంకొకసారి అంటే ఆ పిల్లవాడు ఏమనుకున్నాడంటే ఎవరో ఇంకొక కొండ దగ్గర ఎవరో ఒకరు ఉండి ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇలా అంటున్నప్పుడు ఆ పిల్లవాడికి అర్థం కాలేదు, ఎందుకు నేను అన్న ప్రతి మాట మరలా వారు అంటున్నారు, ఎందుకు నాతో రివర్స్గా అంటున్నారు అర్థం కాక ఏంటిది నాన్న అని తండ్రి గారిని అడిగినప్పుడు తండ్రి అన్న మాట ఏమిటంటే, కుమారుడా దీనినే ప్రతిధ్వని అంటారు, నీవు అన్నావు కదా ఇప్పుడు చూడు అని చెప్పి నీవు మంచివాడివి అని ఆ కొండలు అరిచినప్పుడు ఆ ప్రతిధ్వని కూడా నీవు మంచివాడివి అనే ప్రతిధ్వని వచ్చింది. అప్పుడు ఆ తండ్రి ఆ పిల్లవాడికి చెప్పిన మాట ఏమిటంటే, ఓ నా చిన్న కుమారుడా నేను మీకు ఒక విషయాన్ని చెప్తాను, ఏ విధంగా అయితే నువ్వు ఓ దరిద్రుడా లేదా ఒక చెడ్డ మాటను పలిగినప్పుడు ఆ చెడ్డగానే నీకు ప్రతిధ్వని ఎలా ఏర్పడిచ్చిందో, ఎప్పుడైతే నువ్వు మంచిగా అంటున్నావో ఆ ప్రతిధ్వని కూడా ఎలాగైతే మంచిగా వచ్చిందో, అలాగే ఈ జీవితంలో కూడా ఎప్పుడైతే నువ్వు మంచి పనులు చేస్తావో దాని యొక్క ప్రతిధ్వని ప్రతిఫలము మంచిగానే, అలాగే ఎప్పుడైతే చెడ్డ కార్యం చేస్తావో దాని ప్రతిఫలం దాని ప్రతిధ్వని కర్మగా చెడ్డగా ఉంటుందని చెప్పి అతను ఆ పిల్లవాడు చెప్పాడు. ఆ పిల్లవాడు అర్థం చేసుకున్నాడు. కనుక ఈ చిన్న మోటివేషన్ సలహాను కూడా నేను మీకు ఇవ్వడానికి మీ మధ్యకు వచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.